నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు కొత్తపేట నియోజకవర్గం ఆవిడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరమట సత్యం 105 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని సన్మానించుకోవడం ఆనందదాయకమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బండారు సత్యానందరావు అన్నారు पार्टी की विशिष्ट सेवलु अंदिंचिन सत्यम गारी जीवितं स्फूर्तिदायकमनी सत्यानंदराव अन्नारू ई कार्यक्रमंलो आकुल रामकृष्ण तेलुगुदेशं पार्टी मुख्य नायकुलु कार्यकर्तलु ग्रामस्थुलु तदितरुलु पाल्गोन्नारू సేవ చేయాలా కష్టపడాలా ప్రజలకు అందేవాలని ఆలోచనే ఒకే ఒక ఆలోచనతో నడిచేవాళ్ళు చాలా వాళ్ళు అంటే అప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు చాలా మంది కాలం చేస్తారు చాలా మంది ఏదో కొద్దిమంది పెద్దలు ఉన్నారు మరి ఈనాడు పరమడ సత్యం గారి యొక్క మన గర్వపడే పార్టీ నాయకుడు ఆయన యొక్క అనుభవం మనందరం కూడా పాఠాలుగా నేర్చుకోవాలి ఆయన యొక్క ఆదర్శం మనందరం కూడా ఆశయాలుగా భావించాలి అటువంటి వారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకోవడం వారి జీవితాన్ని ఒక పాఠంగా భావించడం అటువంటి వారు మరి ఈనాడు మన ముందు ఇంకా మరి ఈ వయసులో ఆరోగ్యంగా ఇంకా మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడానికి బండారు సత్యానందరావు మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని ఆయన తప్పులు పడుతున్నారంటే ఈ వయసులో సత్యం గారి యొక్క కోరిక రేపు సారే కాదు ఇంకొక 20 సంవత్సరాల పాటు మళ్ళీ తెలుగుదేశం ఉండడం కోసం వారి యొక్క ఆశీస్సులో వారి నాడు వారి ఇచ్చే సూచనలో మరి ఎంతో ఉపయోగపడతాయి మరి కూర్చుని నేటి యువతరానికి నేటి తరానికి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఆయనకున్న అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది అనేది తెలియజేస్తూ మరి ఏదైనా అభివృద్ధి చేసామంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం.